డిమాంటి కాలనీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ మినిమల్ సెటప్ తోని ఎఫెక్టివ్ రైటింగ్ తోని కేవలం ఒక రూమ్ లో జరిగే కదా ఓవరాల్ ఒక మంచి ఆ మూవీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఇప్పుడు డెమాంటి కాలనీ టూ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఒక ప్రాపర్ సీక్వెల్ అనమాట సో పార్ట్ టూ చూడాలి అంటే పార్ట్ వన్ ఖచ్చితంగా చూడాలి బట్ టెన్షన్ ఏం లేదు పార్ట్ వన్ తెలుగు డబ్బింగ్ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది సో హ్యాపీగా చూసుకోండి అండ్ సెకండ్ పార్ట్ ఎట్లా ఉంది అంటే డెఫినెట్లీ ఫస్ట్ పార్ట్ అంత లేదు కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయితే అది బట్ ఓవరాల్ ఇట్స్ డీసెంట్ హారర్ ఫ్యాన్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు డెమాండ్ కాలనీ టూ యాక్చువల్ గా తమిళనాడులో లాస్ట్ వీక్ రిలీజ్ అయింది కానీ లాస్ట్ వీక్ మన దగ్గరనే చాలా సినిమాలు ఉండే అండ్ తంగలాన్ కూడా వచ్చింది సో థియేటర్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల మన దగ్గర వన్ వీక్ లేట్ గా రిలీజ్ అయింది అండ్ అది మూవీకి చాలా మంచి విషయం ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచి ఫ్రీ రన్ దొరికింది మూవీకి తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా పెద్ద ఫ్యాన్స్ హారర్ మూవీస్ కి దానికి తోడు తమిళనాడులో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది మూవీ సో మన దగ్గర కూడా మంచి రన్ ఉంటదని ఎక్స్పెక్ట్ అండ్ ఇంకా డిమాంటిక్ కాలనీ టూ స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అక్కడ స్టార్ట్ అవుతది కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ తోని కొత్త అడిషన్స్ చాలా బాగా టేక్ ఆఫ్ మూవీ మధ్య మధ్యలో అనవసరమైన సాంబార్ కామెడీ డిస్టర్బ్ చేసినా కూడా ఇంటర్వెల్ వరకు చాలా వెళ్తుంది మూవీ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటది ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుతుంది బట్ సెకండ్ హాఫ్ లోనే కొంచెం తేడా పడుతుంది అర్థం పర్దం లేని సీన్లు వస్తా ఉంటాయి అండ్ కొన్ని విషయాలకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు అఫ్ కోర్స్ థర్డ్ పార్ట్ కి కొన్ని సెటప్ చేస్తా ఉంటారు బట్ ఏదేమైనా ఈ పార్ట్ కొంచెం ఇన్కంప్లీట్ అయితే అనిపిస్తుంది బట్ అల్టిమేట్లీ క్లైమాక్స్ కొంచెం డీసెంట్ గానే ఉంటుంది సో ఓవరాల్ ఒక సాటిస్ఫాక్టరీ వాచ్ లాగా అయితే అనిపిస్తుంది ఇంకా టెక్నికల్ విషయాలకొస్తే వస్తే కెమెరా వర్క్ చాలా బాగుంది బట్ సీజీఐ బాగాలేదు శామ్ సిఎస్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఏక్ అయితే తెప్పిస్తుంది అంటే అంత లౌడ్ ఉంటది బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే అండ్ యాక్టర్స్ కూడా అందరూ డీసెంట్ గానే చేసిరు ఈ సిరీస్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఇంట్రెస్టింగ్ ఐడియాస్ తోనే వస్తా ఉంటారు ఈ ఇంకో మూవీ అంజలి సిబిఐ నయనతారాయణ అనురాగ్ కశ్యప ఉంటారు ఆ మూవీలో ఆ మూవీకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీరు చూడాలి చెక్ చేయండి బట్ ఎస్ డిమాంటి కాలనీ టూ గుడ్ థ్రిల్లర్ హారర్ మూవీ ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో చూడండి జై హింద్